ఇప్పుడు మనం నేర్చుకోబోయే పాఠం పేరు సరూప త్రిభుజాలు, అనగా సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ పాఠం మొదలు పెట్టే ముందు మనం సారూప్యత అంటే ఏంటో తెలుసుకుందాం. సారూప్యత అంటే సమైక్యత లేదా అలక్ష్యం అని అర్థం. రోజు మనం చాలా విషయాల మధ్య కానీ వస్తువుల మధ్య కానీ ఈ సారూప్యతను గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం సారూప్యతకు సంబంధించిన కొన్ని ఉదాహరణలను చూద్దాం. ఇక్కడ నాలుగు వాహనాలు ఉన్నాయి. ఆ నాలుగు వాహనాలు రంగులు వేరువేరుగా ఉన్నా వాహనాలు మాత్రం ఒకేలా ఉన్నాయి. ఇక్కడ వీటి ఆకారాల మధ్య సారూప్యత ఉంది. ఇంకో విధంగా మనం ఇవి సరూప ఆకారాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని చూసినట్టయితే ఇక్కడ నాలుగు బూట్లు నాలుగు పరిమాణాల్లో నాలుగు రంగుల్లో ఉన్నాయి. కానీ ఈ నాలుగు జతల బూట్ల ఆకారాలు మాత్రం ఒకేలా ఉన్నాయి. ఇది కూడా సారూప్యతకి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పుడు మనం సరూప త్రిభుజాల గురించి తెలుసుకుందాం. ఈ పేరు నుంచే మనకి ఏమర్థమవుతుందంటే ఈ పాఠంలో మనం త్రిభుజాల మధ్య సారూప్యతను గురించి తెలుసుకోబోతామని తెలుస్తుంది. అదే ఈ పాఠంలో మనం సారూప్యత ఉన్న త్రిభుజాలకు సంబంధించిన సమస్యలను ఎలా పరిష్కరించాలో చూస్తాం. ముందు రెండు త్రిభుజాలు సరూప కావడానికి ధర్మాలను చూద్దాం. ఇప్పుడు మనం రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అవ్వాలంటే ఏ ఏ నియమాల్ని పాటించాలో చూద్దాం. అందుకు మనం ఏబీసీ అనే త్రిభుజాన్ని బీసీఈ అనే త్రిభుజాన్ని తీసుకుందాం. ముందుగా అవి వాటి అనురూప కోణాలు సమానంగా ఉండాలి. అదే కోణం ఏ కోణం బి సమానంగా ఉండాలి. కోణం బి కోణం ఈ సమానంగా ఉండాలి. మరియు కోణం ఏసీబి కోణం డిసిఈ సమానంగా ఉండాలి. ఇది పాటించాల్సిన ఇంకో నియమం వచ్చేసి వాటి అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండాలి. అదే డిసిఏసీఎల్ మధ్య నిష్పత్తి, బీసీసీఈల మధ్య నిష్పత్తి, డిఈఏబీల మధ్య నిష్పత్తి ఒకటే ఉండాలి. ఈ రెండు త్రిభుజ నియమాలను పాటించే ప్రతి రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అవుతాయి. ఇప్పుడు మనం ప్రాథమిక అనుపాత సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అదే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన రెండు భుజాలను వేరువేరు బిందువులతో ఖండించిన ఆ మిగిలిన రెండు భుజాలు ఒకే నిష్పత్తిలో విభజించబడతాయి. అదే ఈ ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. ఈ చిత్రంలో డిఈ అనే రేఖను బీసీ అనే రేఖకు సమాంతరంగా గీశాం. అందుకు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం ఏడి డిబి యొక్క నిష్పత్తి ఏఈ ఈసీ యొక్క నిష్పత్తికి సమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం నేర్చుకోబోయే సిద్ధాంతం
ఇందాక నేర్చుకున్న ప్రాథమిక అనుపాత సిద్ధాంతానికి విపర్యం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తే ఆ సరళ రేఖ మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది. అదే ఈ చిత్రంలో చూసినట్టయితే ఏడి డిబిల మధ్య నిష్పత్తి, ఏఈ ఈసీల మధ్య నిష్పత్తి ఒకటే అయితే డిఈ బీసీకి సమాంతరంగా ఉంటుంది. ఇప్పుడు దాకా మనం సారూప్యత, సరూప త్రిభుజాలు మరియు వాటి సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు త్రిభుజాలు సరూపకత నియమాలను తెలుసుకుందాం, అదే క్రైటీరియా ఫర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఆ నియమాల్లో మొదటిది త్రిభుజాల సరూపకతకు కోకోకో నియమము. రెండవది త్రిభుజాల సరూపకతకు బూబూబు నియమము. మూడవది త్రిభుజాల సరూపకతకు భూకోబు నియమము. మనం ఈ నియమాల్ని తెలుసుకొని వాటి బట్టి త్రిభుజాలు సరూప త్రిభుజాలో కాదో చెప్పచ్చు. ముందుగా త్రిభుజాల సరూపకతకు కోకోకో నియమం గురించి తెలుసుకుందాం. అందుకు రెండు త్రిభుజాలు తీసుకుందాం, అవే ఏబిసి అనే ఒక త్రిభుజం, ఇంకోటి డిఈఎఫ్ అనే త్రిభుజం. ఈ రెండు త్రిభుజాలలో అనురూప కోణాలు సమానంగా ఉంటే వాటి అనురూప భుజాలు నిష్పత్తులు సమానంగా ఉంటాయి. అప్పుడు ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అవుతాయి. మనం ఈ నియమం పేరులో చూసినట్టయితే కో 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 అని ఉంది, అంటే కోణం 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 అని అర్థం. అదే ఇక్కడ ఈ రెండు త్రిభుజాల్లో చూస్తే ఏ కోణం డి కోణం, బి కోణం ఈ కోణం, సి కోణం ఎఫ్ కోణం సమానంగా ఉంటాయి. అదే ఈ రెండు త్రిభుజాల యొక్క అనురూప కోణాలు సమానంగా ఉండడం అంటే. ఇప్పుడు మనం రెండో నియమము తెలుసుకుందాం, అదే త్రిభుజాల సరూపకతకు భూభూభూ నియమము. ఇందుకు మనం ఏబిసి అనే త్రిభుజాన్ని, డిఈఎఫ్ అనే త్రిభుజాన్ని తీసుకుందాం. రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని భుజాలు వేరొక త్రిభుజంలోని భుజాలకు అనుపాతంలో ఉన్న ఆ రెండు త్రిభుజాలలోని అనురూప కోణాలు సమానము అయితే ఆ రెండు త్రిభుజాలు సరూపాలు. అదే ఈ భూభూభూ నియమం. ఈ పేరులోనే చూసినట్టయితే భూభూభూ అనగా భుజము భుజము భుజము. అదే ఈ రెండు త్రిభుజాలు తీసుకుంటే ఏబి డిఈ యొక్క భుజాల యొక్క నిష్పత్తులు, ఏసి డిఎఫ్ అనే భుజాల యొక్క నిష్పత్తులు, బీసీ ఈఎఫ్ అనే భుజాల యొక్క నిష్పత్తులు సమానము అయితే ఈ రెండు త్రిభుజాలు ఈ భూభూభూ నియమం ప్రకారం సరూప త్రిభుజాలు అవుతాయి. ఇప్పుడు మనం త్రిభుజాల సరూపకతకు నియమాలలో ఆఖరి నియమం భూకోభూ నియమం. దీన్ని తెలుసుకోవడానికి మనం మళ్ళా ఏబిసి అనే త్రిభుజాన్ని, డిఎఫ్ అనే త్రిభుజాన్ని తీసుకుందాం. ఈ నియమం ప్రకారం ఒక త్రిభుజంలోని ఒక కోణము వేరొక త్రిభుజంలోని ఒక కోణముకు సమానమైతే, అదే దాని అనురూప కోణముకు సమానమైతే, ఈ కోణాలు కలిగి ఉన్న భుజాలు అనుపాతంలో ఉంటే ఆ రెండు త్రిభుజాలు సరూపాలు అవుతాయి. మనం ఇక్కడ ఏబిసి మరియు డిఎఫ్ అనే త్రిభుజాల్లో గమనిస్తే ఏ కోణము దానికి అనురూపమైన డి కోణము సమానం, మరియు ఏబిడిఈల మధ్య నిష్పత్తులు ఏసీడిఈఎఫ్ మధ్య నిష్పత్తులు సమానము. దాన్ని బట్టి ఈ భూకోభూ నియమం ద్వారా ఏబిసి అనే త్రిభుజము డిఈఎఫ్ అనే త్రిభుజముకు సరూపం అని చెప్పచ్చు.
ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నామో వాటి సారాంశం చూద్దాం. మొదటగా సారూప్యత అంటే ఏంటో తెలుసుకున్నాము. సారూప్యతకు ఉదాహరణలు గురించి కూడా చూసాము. తర్వాత స్వరూప త్రిభుజాలు అంటే ఏంటి, అవి పాటించాల్సిన ధర్మాలు చూసాము. తర్వాత వచ్చేసి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం గురించి తెలుసుకున్నాము. దాని విపర్యమైన ఇంకో సిద్ధాంతం గురించి కూడా తెలుసుకున్నాము. దాని తర్వాత ఆఖరిగా త్రిభుజాల సరూపకతకు నియమాలు తెలుసుకున్నాము. వాటిలో మొదటిది త్రిభుజాల సరూపకతకు కోకోకో నియమము, రెండవది త్రిభుజాల సరూపకతకు భూభూభూ నియమము, మూడవది త్రిభుజాల సరూపకతకు భూకోభూ నియమము.